మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి ఇవాళ మన జంట రెడీగా ఉన్నారు టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుని ఇవాళ వంటని చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? స్వప్న. స్వప్న గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? బోడబండ. బోర్బండ. ఓకే. హలో అండి. మహేష్ అండి. మహేష్ మీ పేరు? హాయ్ ఏం చెప్పరా? ఓకే. సో ఏం చేస్తుంటారు మహేష్? మీరు జాబ్ చేస్తారు? జాబ్ చేస్తుంటారు. సో మరి రెడీయా ఇద్దరు ఈ రోజు వంటలు చేయడానికి? రెడీ. సో ఏం ప్రిపేర్ అయ్యారు మహేష్ గారు? చిక్కుడుకాయల నువ్వుల మసాలా. చిక్కుడు కాయల గింజలు? చిక్కుడు గింజలు. చిక్కుడు గింజలతోనా? చిక్కుడు గింజలు, నువ్వుల మసాలా. నువ్వుల మసాలా. ఓకే. మరి మీరు? క్యాబేజీ మంచూరియా. క్యాబేజీ మంచూరియా. ఓకే. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే. ఓకే. మరి క్యాబేజీ మంచూరియా తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజీ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, క్యాప్సికం ముక్కలు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడ, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్. ఓకే. మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ మనం అన్ని మిక్స్ చేసేసుకోవాలా? ఫస్ట్ మైదా వేసుకోవాలి మనం ఆ క్యాబేజీకి సరిపడా. తర్వాత కార్న్ఫ్లోర్. ఓకే. ఇప్పుడు క్యాబేజీ వేసుకోవాలి. సాల్ట్. ఓకే. ధనియాల పొడి. అది అల్లం. అల్లం వెల్లుల్లి. వెల్లుల్లి. పసుపు చిటికెడు. ఓకే. కారపొడి వేసుకోకర్లేదు. వేసుకో. సో అంతా ముద్దలా చేసేసుకోవటమేనా? అవును. ఓకే. మనకి ఇవి రౌండ్ గా బౌల్స్ బౌల్స్ వచ్చేలాగా వచ్చే వరకు చేసుకోవాలి. సో అసలు ఫస్ట్ మనకి మంచూరియా అంటే క్యాబేజ్ మంచూరియానే కదా? అవును. ఇప్పుడు అంటే చాలా రకాల వాటితో చేస్తున్నారు కానీ ఫస్ట్ లో అసలు బేసిక్ గా అంటే క్యాబేజే. సో స్నాక్స్ అవి బాగా చేస్తుంటారా ఇంట్లో ఇట్లా మంచూరియాలు ఇవన్నీ చేస్తాను? ఇంట్రెస్టా? ఎవరికి ఇష్టం ఈ వెరైటీ బాగా? మా ఆయనకి. మీ ఆయనకేనా? మీకు వంట టచ్ ఉందా అండి మహేష్ గారు? ఉందా? అంటే ఎప్పుడు పెళ్లి కాకముందు వంట చేసుకునే వాళ్ళ మీరే? బ్యాచులర్ గా ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ మగవాళ్ళందరికీ అప్పుడే స్టార్ట్ అవుతుందేమో కదా వంట నేర్చుకోవటము. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 1.5 ఇయర్. ఓ, అంతేనా? నైస్ నైస్. సో మరి వంటలో వచ్చా మీకు పెళ్లికి స్వప్న గారు? నేర్చుకున్నాను. తర్వాత నేర్చుకున్నారు. ఆయన ఏమైనా నేర్పించారా ఏమిటి మీకు వంటలు? నెట్లో చూసి నేర్చుకుంటూ ఉన్నారా? వెరీ గుడ్. ఆయిల్ కూడా హీట్ పెట్టేస్తున్నాను. మీరు ఏమైనా జాబ్ చేస్తారా లేకపోతే ఇంట్లో? పీజీ కంప్లీట్ అయింది. ఓకే. ప్రిపరేషన్? ప్రిపరేషన్ అయిపోయింది. ఎగ్జామ్స్ రాశారా? అయిపోయినాయి. ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి. అంటే మరి జాబ్ కోసం ఏమైనా వెయిటింగా? అవును. ఓకే. సో వంటలన్నీ అయితే ఇంటర్నెట్ ద్వారానేనా? అవును. మోస్ట్లీ అభిరుచి మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. వెరీ గుడ్. మీ నేటివ్ హైదరాబాద్ ఏనా అండి? లేదండి, వికారాబాద్. వికారాబాద్. ఓకే. ఓకే ఓకే. సో ఇంక వేయించ చేసుకోవటమేనా? కొంచెం కలర్ వస్తే మనం సాసెస్ యాడ్ చేసుకోవటమేనా? ఓకే. సో మరి ఇప్పుడు ఇంట్లో కలర్ షేప్ ఏంటి మీకు? చదువుకోవడం. చదువుకోవటమేనా? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా? ఇంకా గ్రూప్స్ మొన్న రాశాను, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను ప్రజెంట్ మళ్ళీ. ఓ, అంటే సివిల్స్ కానీ ఇలా ప్రిపేర్ ఏమన్నా అవుతా? గ్రూప్ 2 ఇంట్రెస్టా? ఓ, 1 కష్టమనా? ఓకే. సో గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసారు కదా, రిజల్ట్స్ ఇంకా రావాలేము? రాలేము. అదే అదే. ఓకే, సరిపోతాయి? ఇంకొంచెం వేగాల ఇంకొంచెం. సో మొత్తానికి మీ ఆవిడ ఏ వంటలు బాగా చేస్తారు మహేష్ గారు? నాన్ వెజ్ బాగా చేస్తారు. నాన్ వెజ్ బాగా చేస్తారా? అయితే వెజ్ ఇంకొంచెం బాగా నేర్చుకోవాలంటారా? అవునా? అదే మీరు కొంచెం వెజ్ ఇంకా నేర్చుకోవాలంట. అవును, మేము నాన్ వెజ్ ఇష్టంగా చేస్తాను. నాన్ వెజ్ ఇష్టంగా చేస్తారా? అంటే ముందు నుంచి కూడా మీకు నాన్ వెజ్ ఇష్టమా చిన్నప్పటి నుంచి? అలా ఏం కాదు మ్యామ్. అదైతే బాగుంటుందనా?
మేము కంప్లీట్ అయిపోయింది. ఇలా మంచూరియా ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసేస్తూ ఉంటారా బయటకు వెళ్లకుండా? ఇంట్లో హాయ్ కదా, మనకు నచ్చిన వెజిటబుల్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. వేద్దామా? క్యాప్సికమ్. నెక్స్ట్ ఏం వేద్దాం? ఉల్లిది ఆకు. ఓకే, కొద్దిగా కట్ చేసేస్తున్నా స్ప్రింగ్ ఆనియన్. ఇది కొంచెం ఫ్రై కావాలి. ఓకే, కొంచెం కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా? అవును మ్యామ్, రెడ్ కావాలి, డిష్లో రావాలి. ఓకే ఓకే. సో మీ వారు ఎప్పుడైనా ఈ గ్యాప్లో మీకు వంట చేసి పెట్టారా? చేసి పెట్టాను. ఏం చేసి పెట్టారు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. మీ ఇద్దరు బాగా ఎక్కువ నాన్ వెజ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. సాసెస్ యాడ్ చేసుకోవచ్చు. అవును మ్యామ్. సార్, టొమాటో కెచ్చప్, టమాటా సాస్, చిల్లీ సాస్. చిల్లీ సాస్ కొద్దిగా, సోయా సాస్, మంచి స్మెల్ స్టార్ట్ అయింది కదా. సాసెస్ అన్ని యాడ్ చేస్తే ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నది అందులో. ఓకే, ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేద్దాము. కొంచెం ఆ సాసెస్ ఫ్లేవర్ దీనికి వస్తే మనకి రెడీ అయిపోయినట్టే కదా. ఓకే, చూద్దామా? చూద్దాం మ్యామ్. ఓకే ఓకే, క్యాబేజీ మంచూరియా రెడీ. ఓకే ఓకే అండి, మరి క్యాబేజ్ మంచూరియా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, తరిగిన క్యాబేజ్, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియా బాల్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, క్యాబేజ్ మంచూరియా రెడీ. ఓకే అండి, మరి క్యాబేజ్ మంచూరియా తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది. తీతీగా టొమాటో సాస్ యాడ్ చేశారు కదా, క్యాప్సికం దాంట్లో జనరల్ గా వేయం కదా మనము, కాకపోతే అది టాస్ చేస్తే తినడానికి బాగుంది. ఇలా బాగుంది అంటే బేసిక్ గా దాంట్లో యాడ్ చేయరు, సో తినడానికి బట్ టాసింగ్ లో వేయడం వల్ల కొంచెం ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది. యాడ్ అయింది, కొంచెం డిఫరెంట్ గా బాగుంది. యా, టేస్టీగా ఉంది. ఓకే, మరి చూసారు కదా క్యాబేజ్ మంచూరియా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ చిట్కా చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. ఎలా అంటారా, ఉదయం లేస్తూనే ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ సాల్ట్ కలుపుకుని తాగేసేయాలి. పరగడుపునే తాగాలి. ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే ఆ రోజుకు కావాల్సినటువంటి శక్తి అంతా కూడా లభిస్తుంది. రోజంతా కూడా అలసిపోయినట్లుగా అనిపించదు, కాస్త ఉల్లాసంగా తాజాగా అనిపిస్తుంది. కాకపోతే ఒక విషయం, బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ చిట్కా ఫాలో అవ్వకుండా ఉండడమే మంచిది.